బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆదివారం ప్రసారమైన 43వ ఎపిసోడ్ లోబో ఎలిమినేట్ అయినందుకు హౌస్ మేట్ బాధపడుతున్నట్లుగా కనిపించారు. అయితే ఎవరి మటుకు పర్ఫార్మెన్స్ వారు చూపించారు. లోబో తండ్రి చనిపోయినప్పుడు నేను ఒక్కడినే అతడి దగ్గర ఉన్నానని రవి విశ్వతో చెప్పాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ఆయన ఒక్కసారి కుప్పకూలి చనిపోయాడని, ఆ విషయం తెలిసి నాగోల్ నుంచి తాను లోబో పరిగెట్టుకుంటూ వచ్చామని రవి చెప్పాడు. యానీ మాస్టర్ సన్నీ, ప్రియాంక తదితరులు కూడా లోబో ఎలిమినేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదంటూ వ్యాఖ్యానించారు. సండే ఫండే కావడంతో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యుల్లో ఫన్ నింపే ప్రయత్నం చేశారు. పీపీపీ అంటూ బూరలను ఓద్దుతూ పాటలను గెస్ట్ చేయాలని చెప్పాడు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులను రెండు టీములుగా విభజించారు. టీం ఏలో సిరి, షన్ను, కాజల్, శ్రీరామ్, ప్రియాంక, విశ్వ మిగతా సభ్యులను టీం బిగా ఎంపిక చేశారు. ఈ గేమ్కు రవిని సంచాలకులుగా నియమించారు. ఈ ఆటలో కాజల్ ఎక్కువ పాటలను గెస్ట్ చేయడంతో టీం ఏ గెలిచింది. ఈ రౌండ్ లో బొమ్మల ద్వారా ప్రియాంక, షన్నులు సేఫ్ అయినట్లు ప్రకటించారు నాగ్. ఆ తర్వాత సన్నీ, శ్రీరామ్ సేఫ్ జోన్ లోకి వెళ్లారు. కుక్క బొమ్మని ఇచ్చి అది ఎవరి చేతిలో అరవకుండా సైలెంట్ గా ఉంటుందో వారు సేఫ్ అని నాగ్ చెప్పారు. దీంతో విశ్వ, రవి ఇద్దరూ సేఫ్ అయ్యారు. అనంతరం సిరి, జెస్సీ, శ్వేతల్లో జెస్సీ సేఫ్ అయ్యారు. మిగిలిన ఇద్దరిని గార్డెన్ ఏరియాకు తీసుకెళ్లి సుత్తితో అక్కడున్న డబ్బాను పగలకొట్టమన్నారు. అనంతరం ఆ డబ్బాలో ఉన్న మరొక డబ్బాను లివింగ్ ఏరియాకు తీసుకొచ్చి తెరవాలని చెప్పారు నాగ్. దీంతో కాసేపు హౌస్ లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఒక డబ్బాలో సిరి బొమ్మ ఉండడంతో ఆమె సేఫ్ అయినట్లు ప్రకటించారు. దీంతో శ్వేత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాలని నాగ్ చెప్పారు. శ్వేత ఎలిమినేషన్ తో యానీ మాస్టర్ బోరును ఏడ్చేసింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో ఎవరెవరు సేఫ్, ఎవరెవరు డేంజర్ లో ఉన్నారో తెలిపింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. For more updates, please subscribe Telugu News TV. For more updates, please subscribe Telugu News TV. Like and share. Namaskaram, nenu Misha Narang. You are watching Telugu News TV. Please do subscribe. Hi, nenu Chitra Shukla. And please subscribe Telugu News TV. Oh my God, oh my God. For more updates, please subscribe Telugu News TV.